వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజున విజయనగరంలో టీడీపీ అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు పోటీ చేయబోతున్నారు అయితే ఆల్రెడీ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విజయనగరం రాజుగా ఒక పేరున్న విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజుకున్న ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కారణంగా ఆయన మీద ఈసారి ఎన్నికలో టీడీపీకి ఆల్రెడీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా అందరూ బరిలోకి దిగుతున్న సమయంలో ఈసారి అక్కడ అశోక్ గజపతి రాజును కొట్టే పరిస్థితి వైసీపీకి లేదనే ఒక చర్చ జరుగుతోంది టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా అదే స్థాయిలో ఒక పాజిటివ్ టాక్ అయితే వస్తుంది అశోక్ గజపతి రాజుకు సంబంధించి సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వీరభద్ర వీరభద్రస్వామికి స్థాన చలనం కలగబోతోందన్న చర్చ ఉంది ఎందుకంటే అటు అశోక్ గజపతి రాజు ఓసీనే ఇటు కోలగట్ల స్వామికి కూడా ఓసీ సామాజిక వర్గమే అలాంటి కోలగట్లను ఈసారి అక్కడ నిలబెట్టినట్లయితే అది వైసీపీకి ఒక సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందన్న అంశం ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఈరోజు రాజు సామాజిక వర్గమైన అదే ఓసి సామాజిక వర్గమైన అశోక్ గజపతి రాజుకు చెక్ పెట్టే విధంగా ఈరోజున ఆయన అక్కడ ఒక బీసీ అభ్యర్థిని తెరమీదకి తీసుకురాబోతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది చాలా సీరియస్గా అయితే ఎవరిని అక్కడ నిలబెడతారు అనేది అయితే ఒక చర్చ ఈరోజు బెల్లాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎంపీలుగా కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా అక్కడ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందనేది అయితే ఇంకో చర్చ గతంలో మనం చూసినట్లయితే విజయనగరం నుంచి సుదీర్ఘకాలం అశోక్ గజపతి రాజు ఎంపీగా పనిచేశారు సో విజయనగరం రాజులుగా వాళ్ళకి ఎలా అయితే బొబ్బిలి రాజులుగా సుజయకృష్ణ ఫ్యామిలీకి బేబినాయన్కి ఆ చరిత్ర ఉందో విజయనగరం రాజులుగా కూడా అశోక్ గజపతి రాజు అండ్ ఫ్యామిలీకి ఆ చరిత్ర అయితే ఉంది సుదీర్ఘకాలం అక్కడి నుంచి ఆయన ఎంపీగా కూడా పనిచేశారు పర్టికులర్లీ రెండు వేల పద్నాలుగులో అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనకు కేంద్ర మంత్రి కూడా కట్టబెట్టారు ఆ రోజున ఎన్డీఏతో అలయన్స్లో ఉంది టీడీపీ బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు ఈ క్రమంలోనే అటు సుజనా చౌదరి రాజ్యసభ టికెట్ మీద ఉన్న సుజనా చౌదరితో పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన అశోక్ గజపతి రాజు కూడా ఆ టికెట్ కేటాయించడం జరిగింది అయితే అటు పేరుకు రాజుల ఫ్యామిలీ అయినా అదే స్థాయిలో పేదలతో పేదలకు అందుబాటులో ఉంటారనే పేరు ఆ ఫ్యామిలీకి ఉంది ఒక ఇండివిజువల్ ఎక్స్పోజర్ అయితే అటు ఏదైతే విజయనగరం రాజులుగా వాళ్ళ వారసులుగా అశోక్ గజపతి రాజు వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంది అలాంటి అశోక్ గజపతి రాజు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ బంధువైన సంచయితకు మాన్సా స్ట్రక్చర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన నెగోషియేషన్ కూడా అనేక సార్లు రాజుగారిని ఇబ్బంది పడేలా చేసింది సో ఆ క్రైటీరియాలో చూసినట్లయితే ఆయనకు ఒక సానుభూతి అయితే ఉందని అనుకోవాలి అయితే గత కొన్ని రోజులుగా తన కూతురైన సంచయితను అక్కడి నుంచి ప్రమోట్ చేయాలి విజయనగరం ఎమ్మెల్యేగానే ఆయన ఆలోచిస్తూ ఉన్నారు కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఈక్వేషన్ విషయంలో పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతూ వస్తోంది అవసరమైతే ఆయన కూతురుని తీసుకెళ్ళి ఈ రోజున విజయనగరం ఎంపీగా లేకుంటే అదితి గజపతి రాజు ఆయన కూతురు సో ఆమెను ఎంపీగా పెట్టి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చర్చ అయితే చేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే ఈ రోజున ఆ దిశగా చర్చలు జరిపితే ఆయన కూడా అందుకు అంగీకరించారనే ప్రచారం ఉంది సో ఈ క్రమంలోనే అశోక్ గజపతి రాజుకి ఈసీ ఇప్పటికే ఎంపీ టికెట్ విషయంలో మాత్రం టీడీపీ హోల్డ్ పెట్టింది పూర్తిస్థాయిలో ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు అది అతిథికి ఇస్తారా ఇంకెవరికన్నా ఇస్తారనే అంశంలో అయితే ఒక నెగోషియేషన్ అయితే ఉంది అందుకే దాన్ని హోల్డ్లో పెట్టున్నారు బట్ విజయనగరం నుంచి మాత్రం ఎలాగైనా సరే ఈసారి అశోక్ గజపతి రాజును ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు అందుకే ఈ రోజున గతంలో కూడా ఆయన అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు కూడా ఎమ్మెల్యేగా అందుకే ఈ రోజున ఆయన విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయించిపోతున్నారు బట్ ఆయన పోటీ చేసినట్లయితే కోలగట్ల లాంటి వాళ్ళు అక్కడ ఆయనకి సీరియస్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఈసారి వైసీపీ మీద ఉన్న స్థానిక వ్యతిరేకత కారణంగా అందుకే జగన్మోహన్ రెడ్డి రాజు ఈసారి మాత్రం కోలగట్ల వీరభద్ర స్వామికి స్థాన చలనం కల్పించాలని ఆలోచన చేస్తున్నారు ఓసీ సామాజిక వర్గానికి రాజును హిట్ చేయాలంటే ఇక్కడ ఒక బీసీ అభ్యర్థిని అక్కడ పూర్తి స్థాయిలో ఇంప్లాంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి అక్కడ అభ్యర్థి విషయంలో జగన్ తీసుకొస్తున్న ప్రయత్నం ఎంతవరకు రాజుగారికి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఈ దిశగా అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు